అండి, మీరందరూ బాగున్నారా? నిన్న వర్షం వచ్చింది కదండి, క్లైమేట్ చల్లగా ఉందని ఉల్లిపాయ పకోడీ వేసుకున్నామండి. అదిగోండి వర్షం ఎలా పడుతుందో. ఉల్లిపాయ పకోడీ వేసుకోవడానికి చెనాపిండి, వరిపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పొడవుగా ఉల్లిపాయలు కోసుకోవాలి. నాలుగు తీసుకున్నాను కదా, ఉల్లిపాయలు పొడవుగా కోసుకున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను, చిటికుడు ఉప్పు వేసుకుని పిసుక్కోవాలి బాగా. పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి బాగా పిసుక్కోవాలి. వరిపిండి వేసుకుని కలుపుకోవాలి. శనగపిండి చిన్న కప్పు, వరిపిండి పెద్ద కప్పు, శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేయకూడదు అసలు. పానం పెట్టి ఆయిల్ వేస్తున్నాను, తగినంత ఆయిలు. ఆయిల్ కొంచెం వేసుకోవాలి, వీటెక్కిన ఆయిల్ వేసుకోవాలి. అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి పిండిలో. మరుగుతున్న ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇంకా అలా కలుపుకుని పకోడీ కింద వేసుకోవాలి ఉల్లిపాయ పకోడీ. గారగేగే కదా తీసుకున్నాను, ప్లేట్లో వేసుకుంటున్నాను కదా. మళ్ళీ అలాగే వేసుకోవాలి, అంతా ప్రాసెస్ అంతా అంతే. అయిపోయే రెడీ, పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తున్నారు.